హలో పౌల్ట్రీ ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే రీసెంట్గా ఈసీ పౌల్ట్రీ ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఏషియన్ కంపెనీ వాళ్ళ ఎక్విప్మెంట్ అయితే రెడీ చేసుకొని రీసెంట్గా నిన్ననైతే ఈ పౌల్ట్రీ ఫామ్కి అయితే చిక్స్ అయితే రావడం జరిగింది. చిక్స్ వచ్చేసి ఐబీ కంపెనీ. ఈ పౌల్ట్రీ ఫామ్కి అయితే నిన్న సాయంత్రం అయితే చిక్స్ అయితే రావడం జరిగింది. అయితే పౌల్ట్రీ ఫామ్లు ఎలా అంటే, వాళ్ళు మార్నింగే అన్ని ఏర్పాట్లు అయితే రెడీ చేసి పెట్టేశారు. పేపర్ కూడా రెడీ చేసి పెట్టారు. పేపర్ పైన ఒక 24 అవర్స్ వరకు అయితే ఫీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత ఎలా అంటే, పేపర్ రిమూవ్ చేసి డైరెక్ట్ మన ఎలా అంటే ఫీడర్స్ ద్వారా అయితే ఫీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డే 2లో ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారు అది కూడా మీకు అయితే వీడియో రూపంలో చేస్తాను. సో ఈసీ పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ తెలుసుకోవాల్సిన వారు అయితే తప్పకుండా నా ఛానల్ అయితే వీక్షించండి. మీకు ఖచ్చితంగా మీకు ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఎలా మేనేజ్మెంట్ చేయాలో ఆ కంటెంట్ మొత్తం మన ఛానల్ లభిస్తుంది. ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.